హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వెండి చేప బెండకాయ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేయిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికి కావాల్సినవి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు టమాటో క్లీన్ చేసి పెట్టుకున్న వెండి చేపలు ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు తాలిమ్మ గింజలు ఇలా పోపుల డబ్బాలో ఇలా వేసుకొని పెట్టుకుంటే మనకి సింపుల్గా కర్రీ త్వరగా అయిపోతుంది నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇలా తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తగినంత కరివేపాకు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇలా వేసుకొని ఈ బెండకాయ ముక్కలు త్వరగా వేగాలంటే ఇలా ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి అప్పుడు త్వరగా మగ్గిపోతాయి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న వెండి చేప ముక్కలు ఇలా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత నేను ముందుగానే సాల్ట్ వేసుకున్నాను కనుక ఇప్పుడు వేయట్లేదు ఇలా ఒక టీ స్పూను పసుపు రెండు టీ స్పూన్లు కారం ఇలా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింతపండు గుజ్జు ఇలా ఇందులో ఇలా పోసుకోవాలి ఇది పులుపు లేకుండా ఇలా తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయిపోతే ఇది పులుపుగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ కర్రీ రెడీ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్లో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరికొన్ని వీడియోతో ముందుకు వస్తాను